ప్రభు ప్రసాద్ ఛానల్కి సోదరి సోదరులందరికీ స్వాగతం. ఈరోజు మనం బియ్య పిండితో మురుకు తయారు చేస్తాము. ఇది చక్లం లాగానే ఉంటుంది. దీన్ని తయారు చేసే విధానం వేరుగా ఉంటుంది. దీనికోసం 4.5 గ్లాసు నీళ్ళని ఒక పాత్రలో తీసుకోవాలి. నల్ల మిరియాల్ని దంచి ఈ నీళ్ళలో కలపాలి. జీలకర్ర, రుచికి సరిపడే ఉప్పు, తెల్ల నువ్వులు, ఆయిల్, ఇంగువ. ఈ గ్లాస్తో నేను మెజర్మెంట్ తీసుకున్నాను. బియ్య పిండిని 4 గ్లాసు తీసుకోవాలి. పప్పుల పొడిని మిక్సీకి వేసి పౌడర్ చేసి 1 గ్లాస్ తీసుకోవాలి. దీన్ని బియ్య పిండిలో వేసి మిక్స్ చేయాలి. చూడండి, నీళ్ళు వేడయింది. ఆ నీళ్ళలో ఈ పిండిని వేసి కలపాలి. దీన్ని మిక్స్ చేసి ఓ పక్కన పెట్టుకొని చక్లం రోల్కి ఈ విధంగా ఆయిల్తో గ్రీస్ చేసి బటర్ పేపర్ మీద ఈ విధంగా చక్లం లాగా మురుకుని తయారు చేసుకోవాలి. గ్యాస్ స్టవ్ పైన ఆయిల్ వేడయింది. ఆయిల్లోనికి ఒక్కొక్కటి ఈ విధంగా వేస్తూ ఉండాలి. వేసిన వెంటనే గెరడతో కలపకూడదు. కొద్దిసేపు అయిన తర్వాత ఈ విధంగా ఒకటి ఒకటి తిప్పుతూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, బబుల్స్ అన్నీ కూడా తక్కువ అయిపోయింది, అంటే అది బాగా ఫ్రై అయినట్టు. ఇప్పుడు దీన్ని తీసేస్తూ ఉన్నాను. చూడండి, ఇలా ఇప్పుడు ఏవైతే మిగిలినాయో వాటిని కూడా ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి. సర్వింగ్ బౌల్లో తీసుకున్నాము. బియ్య పిండితో మురుకు రెడీ.